హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ మేము సప్లీస్లో కూడా బాగా ఫెయిల్ అవుతున్నాం, కావాలని ఫెయిల్ చేస్తున్నారని చెప్తున్నారు. అసలు సప్లీస్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? సో దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ఇన్స్టాగ్రామ్ నింగ్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లో కూడా డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు డౌట్స్ వీడియో పెడుతున్నా. అయితే ఈరోజు డౌట్స్ వీడియో కొత్త ఛానల్లో పెడదామనుకుంటున్నాను, ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. సో ఇక టాపిక్లోకి వెళితే ఏంటంటే, మొన్న ఎస్పెషల్ మొన్న ఫర్ ఎగ్జాంపుల్ మొన్న JNTUH జరిగింది, 2122 సప్లీ బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయినాయి. అయితే వీళ్ళు అనేది ఏంటంటే, స్టూడెంట్స్ మేము చాలా బాగా రాసాము, అయినా కూడా 60 మార్క్స్ రాసినా కూడా 12 మార్క్సే వేశారు. మరి మేము ఎంత బాగా రాసినా కూడా కావాలని ఫెయిల్ చేస్తున్నారు, ఎగ్జామ్ సప్లీ ఫీజు కోసం అది ఇది అని చెప్పేసి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చెప్పేశారు, వాళ్ళ బాధ. సో జనరల్గా ఏంటంటే అండి, యూనివర్సిటీ వాళ్ళు కావాలని వీళ్ళని ఫెయిల్ చేపిస్తున్నారు అన్న ఇదిలో ఉన్నారు వీళ్ళు. అయితే ఏంటంటే అండి, అసలు యూనివర్సిటీ వాళ్ళకి ఈ పేపర్ వాల్యూట్ చేసే వాళ్ళకి డిస్పాచ్ చేయడమే కానీ పర్మిషన్స్ వాళ్ళకి వీళ్ళకి లింక్ ఉండదు. అసలు బుక్లెట్స్ ఒక్కసారి పంపించిన తర్వాత మీ చదువు మీరు చావండిరా అని ఒక కీ పేపరు ఒక క్వశ్చన్ పేపరు ఇస్తారు. అంతే, ఇక వాళ్ళు దిద్దుకోవడమే. ఈ ఆన్లైన్ సగం ఆఫ్లైన్ సగం అయ్యాక ఏమైందంటే, ఈ సప్లీ పేపర్లకు వచ్చేపటి తక్కువ అయ్యేపాటికి వీళ్ళు యథావిధ తథావిధ అన్నట్టు ఎట్ల పడితే అట్లా చేసేస్తున్నట్టున్నారు. దీనికి పూర్తి రెస్పాన్సిబుల్ వచ్చేసరికి ఫ్యాకల్టీయే, యూనివర్సిటీకి సంబంధం ఉండదు. ఈ ఆన్లైన్లో అనవసరంగా పెట్టారు వీళ్ళు. నేను ఫస్ట్లోనే చెప్పాను, ఆన్లైన్ వల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది. వీళ్ళు ఇంట్లో సినిమాలు చూసుకుంటా ల్యాప్టాప్ ముందు ఆ బయోమెట్రిక్ పెట్టుకొని చేస్తూ ఉంటారు, అట్లాంటప్పుడు కూడా ఫెయిల్ అవ్వచ్చు. అది అదొకటి, వీళ్ళేమో ఫోన్లో మాట్లాడుకుంటా ఇది వాల్యూట్ చేస్తూ ఉంటే వీళ్ళు చదువుతారా చేస్తారా ఆన్సర్లని కీ పేపర్ చూడటం అసలు మానేస్తారు, ఇది చేస్తారు. అక్కడ అనుకో యూనివర్సిటీలో ఆఫ్లైన్లో, అది వచ్చేసరికి ఏంటంటే అక్కడ కూర్చొని వీళ్ళు మానిటర్ చేయడానికి ఒక చీఫ్ ఉంటాడు, ఇక్కడ ఆన్లైన్లో ఎవడు ఉంటాడు? సో అందుకనే అది ఫెయిల్ పర్సంటేజ్ అదే ఒక కారణం అయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే, మీరు రాసే విధానం ఏమన్నా మార్చకుండా పాత విధానంలో రాసినట్టయితే అది కూడా ఇక మీకు ఫెయిల్యూర్ కారణం అవ్వచ్చు. ఎందుకంటే మీరు రెగ్యులర్ అయితే ఎలా రాశారో అదే రాస్తారు, లేకపోతే వన్ డే బ్యాటింగ్ చేస్తున్నారు, ఆల్ ఇన్ వన్లు చదివి రాస్తున్నారు, పాత క్వశ్చన్ పేపర్లో రిపీట్ కావు. ఇది ఒక పెద్ద తలనొప్పి అయిపోతుంది. ఇక ఏంటంటే పిచ్చెక్కిపోయి ఒక్కసారి అంటే ట్రై చేయొచ్చు, 2 సార్లు అంటే ట్రై చేయొచ్చు, 3 సార్లు అంటే ట్రై నీ అమ్మ 4వ సారి కూడా ట్రై చేయాలంటే ఆ సబ్జెక్ట్ మీద వాంతి వస్తుంది చిరాకు. నిజంగా ఎవడైనా కానీ, మీరు సబ్జెక్ట్ అనే కాదు సిస్టమ్ ముందు కూర్చున్నా ఏదైనా అవుట్పుట్ రాలేదండి. సి ప్రోగ్రామింగ్ ఏదైనా చేసినప్పుడు పొద్దున్న సాయంత్రం వస్తూ ఉందనుకోండి, అంతా స్మూత్గా జరిగిపోతుంటే హుషారు కాన్ఫిడెన్సు పెరిగిపోతూ ఉంటుంది. అంతేగాని అది అవుట్పుట్ కూడా రాకుండా ఉన్నట్టయితే సాయంత్రానికి ఏదో వాంతి వచ్చినట్టు, ఏదో తల తిరిగినట్టు చికాకు వచ్చేసి పక్కన పడేస్తాం. అలాగే సబ్జెక్టులు కూడా అంతే. సో అది ఒక కారణం కూడా అయ్యి ఉండొచ్చు. అయితే మీకే మీ యాప్ కొంచెం ఒక ఛాన్సెస్, కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. అన్నీ వాళ్ళని వీళ్ళని అంటానికి కూడా లేదు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఫ్యాకల్టీయే రెస్పాన్సిబుల్, అది JNTUK అయినా JNTUH అయినా ఎవరైనా కానివ్వండి. JNTUH అయితే అసలు దారుణం, 1112 బీటెక్ బీఫార్మ్స్ సప్లీ దరిద్రంగా జరిగినాయి అని వీళ్ళు అంటున్నారు స్టూడెంట్స్. 2122 కూడా అలాగే అంటున్నారు. అయితే అది యూనివర్సిటీ సంబంధం ఉండదండి అది. అయితే ఏంటంటే మీ వైపు ఉన్న ఛాన్స్ ఏంటంటే, మీరు బాగా రాశారు ఓకే నేను కాదంటలేదు, అయితే మీ తప్పు ఏంటో తెలుసా, మీరు క్వశ్చన్ పేపర్ అక్కడ పడేయకుండా ఎగ్జామ్లోనే బారేసేసి రాకుండా ఎగ్జామ్ అయిన వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత, లేకపోతే ఇంటి దగ్గర బుక్స్ లేవు, టెక్స్ట్ బుక్ కొనుక్కోలేదు, సరే మీ దగ్గర ఉన్న ఆల్ ఇన్ వన్లో కానీ క్వశ్చన్లు వచ్చినాయో చూసుకోండి, ఆన్సర్స్ మీరు రాసినవి వెంటనే రాసినవి అయితే గుర్తుండిపోతాయి మీరు ఏం రాశారని. 4 రోజుల తర్వాత అయితే గుర్తుండదు, నెల కాదు 4 రోజుల తర్వాత అసలు గుర్తుండదు ఏం రాశారని ఇన్ని సబ్జెక్టుల మీద. ఆ ఎగ్జామ్ ఏ రోజు అయితే రాసే ఎగ్జామ్ ఉందో ఆ రోజు వెంటనే చూసుకొని కొన్ని మార్కులు మీరు రఫ్గా వేసుకోండి, ఎంత వస్తాయో అయితే లైబ్రరీలో కూర్చోండి, లేకపోతే ఆల్ ఇన్ వన్ కూడా లేకపోతే చేసిన తర్వాత అప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ట్యాలీ చేసుకోండి. అప్పుడు గనక డిఫరెన్స్ ఉండి మీకు ఎక్కువ వచ్చి ఇక్కడ తక్కువ గనక వచ్చినాయి అనుకోండి, అందులో కరెక్ట్గా చూసుకోవాలి మీరు ఆన్సర్ చూసుకోండి. అప్పుడు ఛాలెంజ్ వాల్యుయేషన్ పెట్టుకోండి, ఛాలెంజ్ వాల్యుయేషన్ పెట్టుకోండి. JNTUH అయితే 10,000 కడితే మీరు కనుక పాస్ అయితే 9,000 ఇస్తారు, అది కూడా మిమ్మల్ని పిలుస్తున్నారు, ఫోటో కాపీ ఇస్తున్నారు, జిరాక్స్, మళ్ళీ మీ ఎదుటే ఒక ప్రొఫెసర్ని ప్రొవైడ్ చేసి సీనియర్ ఎక్స్పర్ట్ని ఆయన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని ఆయనతో కరెక్షన్ చేపిస్తున్నారు. మళ్ళీ JNTUK అయితే ఛాలెంజ్ వాల్యుయేషన్ లేదనుకుంటా, అది తెలియదు అది, మరి దాని గురించి ఏం బయటికి రావట్లేదు. JNTUA అయితే 10,000 కడితే మీరు సగం వస్తాయి, 5,000 ఇస్తున్నారు, సేమ్ ప్రాసెస్.
సో మీకు నమ్మకం ఉంటే మీకు తెలిసిపోద్ది అది ఎప్పుడు వస్తుంది నమ్మకం. ఆ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీరు ఆ క్వశ్చన్ పేపర్లో ఏమి రాశారు టిక్కులు కొట్టుకుంటారుగా అవి తీసుకెళ్ళి ఆన్సర్స్ ఏమి రాశారో కొంచెం టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకొని చేసుకుంటే మీకు ఉపయోగపడతాయి, అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకవేళ మీరు అప్పటికీ కూడా ఇదైతే ఆహా ఈసారి ఇదిరా రాసిందని మళ్ళీ సప్లైలో ఇది అవుతుంది. అంతేగాని పూర్తిగా గాల్లో దీపం పెట్టారని నేను అన్ను, పూర్తిగా మీ తప్పు ఉందన్ను, వాళ్ళ తప్పు ఉందన్ను, జరిగేది ఇదే. ఆన్లైన్ అనేది ఒక బ్యాడే, నేను కాదంటలేదు, ఎందుకంటే ఫస్ట్లోనే చెప్పాను నేను, అదే కదా జరిగింది ఇప్పుడు. సో రెగ్యులర్ వచ్చేసరికి మరి కరెక్షన్ కరెక్ట్గా ఏదో జరుగుతున్నాయి కదా అంటే, రెగ్యులర్కి వచ్చేసరికి ఎందుకు జరుగుతున్నాయంటే ఆన్లైన్లో కూడా ఎక్కువ మంది ఉంటారు స్టూడెంట్స్, సప్లికి వచ్చేప్పటికి ఫిల్టర్ అయిపోతారు, రెగ్యులర్కి వచ్చేప్పటికి ఎక్కువ మంది ఉంటారు. సో దాంట్లో వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఎక్కువ పేపర్లు ఉంటే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి, మీకు అర్థం కావట్లేదు, బుక్లెట్ 5 రూపీస్ 10 రూపీస్ ఏదో ఉంటుంది నాకు గుర్తులేదు సరిగ్గా చాలా రోజులైంది ఓకేనా. సో ఇక దాంట్లో ఉన్న శ్రద్ధ ఇక దీంట్లో ఉండదన్నమాట, అది కూడా కారణం అయి ఉండొచ్చు ఓకేనా. అంతేగాని మనం వాళ్ళ మీద ఎత్తి చూపించడం కాదు, అప్పుడు కూడా ఛాలెంజ్ వెలిషన్ పెట్టాక కూడా ఏదైనా ఫాల్ట్ ఉంటే కనుక ఇక ఏంటంటే కష్టపడాల్సిందేనండి, మనం చేసేది ఏం లేదు. మొత్తం 5 యూనిట్లు చదువుకొని 5 యూనిట్లలో పర్ఫెక్ట్గా ఎలా ఉన్నాయా, ఎవడి వల్ల కాదు, టాపర్ వల్ల కూడా కాదు, బైహార్ట్ చేసేవాళ్ళు ఉంటారు అదే పని మీద, అలాంటి రాస్తారు ఏం కాదు అట్లా, దానికి నేనేమన్నాను. సో అయితే ఏంటంటే మీరు 60 మార్కులు ఎగ్జాక్ట్గా కనుక రాసినట్టయితే అప్పుడు పాస్ అవుతాయి. వాళ్ళ రోజున ఏంటంటే అటెంప్ట్కి మార్కులు ఇవ్వట్లేదండి, అర్థమైపోవట్ల క్లియర్గా, ఇదివరకు ఇచ్చేవాళ్ళు అటెంప్ట్ మార్క్ ఇవ్వట్ల, ఈ ఫ్యాకల్టీ కూడా అట్లే తయారయ్యారు, ఎలా పడితే అలా కరెక్షన్ చేస్తారు, ఎక్కడో గుడ్కో కొట్టుకో ఒక్కళ్ళు పాపం సిన్సియర్గా చేస్తున్నారు, అందరినీ ఎదవలేనన్ను ఓకేనా, ఎదవలేను అన్నలే కానీ మరి అసలు వాళ్ళు ఊడబోడి చెప్పాలి. అంటే ఏంటంటే అండి ఇది ఒకటి అయింది ఏంటంటే, ఇప్పుడు అంతా కాలేజీలు వచ్చేసరికి జాబులు ఎలా ఉన్నాయంటే తెలంగాణ కానీ ఆంధ్ర కన్నా తెలంగాణ మరి. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు పాపం సబ్జెక్టులు పొద్దు నుంచి సాయంత్రం వరకు 7 పీరియడ్లు వేసే పని మీద ఉన్నారు ఒక్కోసారి, వాడు ఏం చేస్తాడు ఈ ఆన్లైన్లో పేపర్ వాల్యుయేషనే చేస్తాడా, వాడు క్లాసులనే చెప్పుకుంటాడా, ఎటెండ్ వస్తాడు వాడు కూడా, వాడి ప్రాబ్లం ఉంటుంది. అలాంటప్పుడు పేపర్ వాల్యుయేషన్ వెళ్ళకూడదు, అయితే ఆఫ్లైన్ అయితే ఆన్లైన్ తీస్తుంటే ఇక వాడు మాత్రం ఏం చేస్తాడు, వాడు చేసేది ఏం లేదు. అలాంటప్పుడు బయోమెట్రిక్ డివైస్ తీసుకోకూడదు, తీసుకోకుండా ఒకవేళ ఆఫ్లైన్కి అక్కడ రమ్మంటే వెళ్ళకుండా మానేస్తే ఏం కాదు, ఏమవుతుంది, ఏమీ అవ్వదు. సో వీరు ఏంటంటే పాపం నాలుగు డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఈ చికాకు పడుతున్నారు ఆ చికాకు పడుతున్నారు మధ్యలో ఈ చికాకు అవుతున్నారు. ఇది ఇన్ని కారణాలు ఉండొచ్చు అందుట్లో ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఓకేనా. సో మీ వ్యూ అంటే మీ వ్యూ అంటే ఖచ్చితంగా అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా. ఈ వీడియోలు అయితే లైక్ చేసి షేర్ చేయండి చాలామందికి, మీకైతే ఇవే కారణాలు ఇంతకు మించి అయితే వెళ్ళవండి. బాగా రాసినా కూడా ఫెయిల్ అవుతున్నారంటే ఇక అంతే, ఇక చెక్ చేసుకోవాలి, మన తప్పిదం కూడా లేకుండా ఉండాలంటే మనం కూడా మనం ప్రూవ్ చేసుకోవాలి కదా, మన ఏ తప్పు లేకుండా చూసుకోవాలి కదా. ఇప్పుడు దేంట్లో అయినా కానివ్వండి, కోర్టులో అయినా కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మీకు సాక్ష్యాలు లేకుండా మీకు ఈ జడ్జిమెంట్ రాదు కదా, అలాగే మన ఏపీ మనం తయారు చేసుకోవడం ఇవి అర్థమైందా, ఇదన్నమాట ఓకేనా. సో చాలామంది బాగా ఇబ్బంది పడుతున్నారు ఇంత వీడియో ఉంది, దీన్ని డౌట్స్లో నేను చెప్పాలంటే ఏం చెప్పాను, అందుకే వీడియో చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.